కమిటీస్ లో మార్పు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఉత్తరాలు రాశారు. వాళ్ళ ఒక మేనిఫెస్టో పెట్టారు. అది మనం మారుస్తుంది, అది వ్యతిరేకం చేస్తున్నారు అర్థం కావటం మనం. కాబట్టి ఇది రైతులకు తప్పుదారి పట్టించేది, దేశానికి మంచిది చెప్పాలని కూడా మూడు చట్టాలు కూడా దీని మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అసలు రాహుల్ గాంధీ అసలు అవగాహన లేదు. అతనికి భూమిలో ఎక్కడ ఏ పంట పండుతుందో తెలియదు, వరి ఎక్కడ పండుతుందో తెలియదు, గోధుమలు ఎక్కడ పండుతుందో తెలియదు. ఈరోజు ఆయన కూడా దీని మీద మాట్లాడుతున్నట్టు చాలా హాస్యపదంగా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గురించి మాట్లాడినా ఆగిడు, ఎందుకంటే ప్రజలు ఎవరు సపోర్ట్ చేయట్లే. కాబట్టి రైతుల కోసమే అందరూ ఆలోచిస్తున్నాం. రైతులు కూడా బాగుపడాలి. రైతులు కూడా సాంకేతికమైనటువంటి ఈ మార్కెట్ తీసుకొచ్చింది మనం, ఈ మార్కెట్ తీసుకొచ్చింది నా ఎన్డీఏ ప్రభుత్వం. ఈ మార్కెట్లు ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటే అక్కడ పోయి అమ్ముకుంటాడు రైతు. నీ చూసానే చాలా చోట గద్వాల ప్రాంతంలో ఆర్గనైజర్స్ కాటన్ సీడ్ మార్కెట్ చేసుకుంటే కంపెనీలు ఆ రేటుకి ఇస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్న మార్పు. ఇతర దేశాల్లో కూడా రైతుల ఒక పరిస్థితి ఎందుకు బాగుందంటే దీనివల్లనే బాగుంది. ఈరోజు భారతదేశంలో రైతులకు ఆదాయం పెరిగేటటువంటి దిశలో ఈరోజు నరేంద్ర మోదీ గారి చట్టాన్ని తీసుకువస్తే దీన్ని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, కమిషన్ ఏజెంట్లు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. సిసిసి ఈ ముగ్గురు సీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దాంతోపాటు అర్బన్ నెక్సాస్ కూడా చేరాల్సింది. అయితే ఈ చట్టం పైన జనానికి, ప్రజలకు, రైతులకు అవగాహన కలిగేటానికి 25వ తారీఖు వాజ్పేయి గారి జన్మదిన నాడు గుడ్ గవర్నెన్స్ డే కాబట్టి ఆ రోజు ప్రజలందరికీ కూడా ఈ యొక్క విషయం మీద అవగాహన సభలు జరుగుతూ ఉంటాయి. ప్రతి చోట కూడా ఈ అవగాహన సభలో ప్రజలకు ఈ చట్టాల మీద మీ అవగాహన కలిగిస్తాము. అయితే ఈ చట్టాలు వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ రాజస్థాన్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం కూడా బీజేపీ 190% గెలడం జరిగింది. రైతులు నాతో ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఒక ఇవాళ జరిగినటువంటి కౌంటింగ్ కాశ్మీర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి సంగతి చూసాం. అది కూడా రైతుల వల్ల మేము గెలిచాము. మొన్న కేరళలో జరిగినటువంటి ఒక అర్బన్ బాడీస్లో కూడా